యోతు యోత గమనించుకోలేకపోయాడు. రేయం పగల్లో ప్రభు వెనకాల తిరుగుతున్నాడు, ప్రభు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటున్నాడు, ప్రభు ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగుతున్నాడు, ప్రభుతో భోజనం చేస్తున్నాడు. 5,000 మంది అన్నం పెట్టడానికి కష్టపడ్డాడట. దేవుని కొరకు రేయం పగల్లో తిరుగుతున్నానని అనుకుంటూ తిరుగుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, నిద్ర లేకుండా ఉంటున్నాడు, ప్రభు కూడా తిరుగుతున్నాడు. దేనికి తిరుగుతున్నావు యువత అంటే అతని గుండెల్లో ఉన్న ఆశ ఒకే ఒకటట, డబ్బు కొరకు కూడా ఎలా తిరుగుతారా సేవలు అంటే తిరుగుతారు. డబ్బును సంపాదించడానికి, పేరు సంపాదించడానికి కూడా ఇంత ఇరాము లేకుండా పరిగెట్టే వాళ్ళు ఉంటారంటే, ప్రభు గుంపులోనే ఒకడు ఉన్నాడు, అతగాడి పేరు ఇస్కరియోతు యూత. పేరు కొరకు, డబ్బు కొరకు పాగులాడే మనుషులు ఈ రోజే కాదండి, ఆ రోజు ప్రభు నేర్పిన నాణ్యత కలిగిన శిష్యత్వంలోనే ఉన్నాడంట. ఒకవేళ అన్నాడండి యోధాను గురించి ఏమని తెలుసా, అయ్యో యోధా లాంటి మనుషులారా, విశ్వకాంతి అడుగుల్లో నడిచావు, సిరికన్య పిలవగానే చీకట్లో నడిచావు, యోధా ఉంటివి ఒకనాడు ప్రార్థన తోటలో, ఈరోజు ఉంటివి ప్రేమను అమ్మే బాటలో, ఏమైపోయావు యోధా. ఒకవేళ అలా ఉన్నారేమో జాగ్రత్త, ఒకవేళ ఏ అధికారమో ఏ పేరో ఏ ధనమో మిమ్మల్ని ఆకర్షిస్తుందేమో జాగ్రత్త. దయచేసి చిన్నవాడిని అనుకుంటారో పెద్దవాడిని అనుకుంటారో ఏమనుకుంటారో అనుకోండి, దయచేసి వేమి గురి పెట్టుకుని సేవ చేయడానికి వీల్లేదు.